ఒక 3 శతాబ్దుల అనంతరము నన్నయ్య గారి భారతాంధ్రీకరణానికి నన్నయ్య గారి భారత భాగాన్ని, అతను విడిచిపెట్టిన భాగాన్ని మరలా తీసుకుని ఎర్రాప్రగడ మళ్ళీ అటువంటి శరద్వర్ణనతోనే ఆ అరణ్యపర్వ భాగాన్ని పూర్తి చేశాడు. ఆ పద్యం కూడా చాలా ఆహ్లాదజనకంగా ఉండి నన్నయ్య గారి అక్షరరమ్యతని, సూక్తినిధిత్వాన్ని చక్కగా అనుకరించి అతని మార్గంలో పయనించి అరణ్యపర్వ పూరణ చేసినటువంటి ఎర్రనగారి నేర్పుని ఈ పద్యం తెలియజేస్తుంది. స్ఫురదరుణాంసురాగరుచి పొంపిరిబోయి, స్ఫురదరుణాంసురాగరుచి పొంపిరిబోయి, నిరస్త నిరదావరణములై దళత్కమలవైభవజృంభణముల్లసిల్ల ఉద్ధురతర హంససారస మధువ్రత నిస్వనముల్ శలంగగా కరము వెలింగె వాసరముఖంబులు శరదవేళ చూడగన్. నన్నయ్య వదిలిన వర్ణాసూత్రాన్నే ఎర్రన పట్టుకుని ముందుకెళ్ళాడు. ఈ పద్యంలో శారదరాత్రుల వర్ణనతో పాటు ముందు ముందు దుర్యోధనాదులకు సంభవించే పరాభవాలు సైతం గర్భితంగా ఉన్నట్లు పండితులంటారు. అవమానాలకు గురైన దుర్యోధనాదులను పాండవులు విముక్తి చేయడాన్ని కూడా ఇందులో ఎర్రన పొందుపరిచేడని ధ్వనిగా ఈ భావం ఈ పద్యంలో స్ఫోరకమవుతుంది. కవి రచనలో ఉత్తమోత్తమైనటువంటి శ్రేష్ఠత్వాన్ని తెలియజేసేది ధ్వని మార్గం. ఆ ధ్వని మార్గం ఈ వర్ణనలో నన్నయ్య, అతని మార్గాన్ని అనుసరించిన ఎర్రన కూడా నెలకొల్పి భారతాన్ని శాశ్వతం చేశారు మన హృదయాల్లో.